ఆయన శ్రీవాణి దివ్యాశీస్సులు పొందిన వాగ్దేవి ముద్దుబిడ్డ, హాస్యమే శ్వాసగా జీవిస్తున్న హాస్య ఆశాజ్యోతి, గీర్వాణి ఆశీస్సులు పొందిన హాస్య ప్రపంచానికి జిలుగు వెలుగుల్లి ప్రసరించిన మహర్షి, బీడు భూముల్ని సైతం పచ్చని పొలాలుగా సేద్యం చేసి హాస్య పంటలు పండించే ఆదర్శ రైతు బిడ్డ, విశ్వవేదికపై నవ్వుల పతాకాన్ని ఎగరవేసిన చరిత్రకారుడు, ఆయనే బ్రహ్మానందంగా పిలువబడే కన్నెగంటి బ్రహ్మానందం. ఈరోజు మన టాపిక్ ఆయన గురించే. బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1వ తేదీన పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో కన్నెగంటి నాగలింగాచారి లక్ష్మీ నరసమ్మ దంపతులకు చివరి సంతానంగా జన్మించారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో చదివారు. తరువాత భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. అత్తిలి కళాశాలలో 9 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశారు. తరువాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా మేకప్ వేసి కెమెరా ముందు నిలబెట్టిన దర్శకుడు వేజల్ల సత్యనారాయణ. సీనియర్ నరేష్ కథానాయకుడిగా నటించిన తాతావతారం అనే చిత్రంలో 4 స్నేహితుల్లో ఒకడిగా నటించాడు. అయితే తొలిసారి విడుదలైన సినిమా మాత్రం జంజాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్ళంట సినిమా. ఆ సినిమాలో జంజాల బ్రహ్మానందాన్ని అద్భుతంగా నటింపజేశారు. అరగుండు పాత్రలో అందరి దృష్టి అతనిపై పడింది. మంచి పంచ్ డైలాగులు రాసి బ్రహ్మానందాన్ని హైలైట్ చేశారు జంజాల. ఆ పాత్ర బ్రహ్మానందం నట జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పింది. బ్రహ్మానందంకి 3 వ్యక్తులు వారిచ్చిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరవలేనంటాడు బ్రహ్మానందం. వారు జంజాల, డి రామానాయుడు, మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాల్లో తరచుగా కొన్ని పంచ్ డైలాగులు వాడుతుండేవారు. వాటిలో మచ్చుకొన్ని, నీ ఏం కమ్మా, ఖాన్స్తో గేమ్స్ ఆడమే, పండగ చేసుకోలాంటివి. బ్రహ్మానందం సతీమణి పేరు లక్ష్మి. ఈ దంపతులకు 2 కుమారులున్నారు, గౌతమ్, సిద్ధార్థ. ఒకరు MBA, మరొకరు బీటెక్ పూర్తి చేశారు. గౌతమ్ హీరోగా పల్లకిరావు పెళ్లి కూతురనే సినిమాలో నటించాడు. బ్రహ్మానందం మనుమడి పేరు పూర్ణ. మనుమడి చేష్టలకు కడుపుబ్బా నవ్వేస్తూ ఉంటారు బ్రహ్మానందం. బ్రహ్మానందం ప్రతిభకు నిదర్శనాలుగా ఆయన్ని కొన్ని అవార్డులు వరించాయి. అమెరికా, ఇతర దేశాల్లో కూడా ఆయన సత్కారాలు పొందారు. ఇంకా స్వర్ణ గండపెండారాలు, స్వర్ణ హస్తకంకణాలు, కనకాభిషేకాలు అందుకున్నారు. హాస్య కళా విధాత అవార్డును కూడా బ్రహ్మానందం అందుకున్నాడు. అన్నిటికంటే గొప్ప అవార్డు ఏంటంటే రేలంగి మళ్లీ వచ్చాడా అన్న ప్రజల అవార్డును కూడా అందుకున్నాడు బ్రహ్మానందం.